కొండ రెండుగా చీలి ఉండగా ఒకవైపు బుద్ధుడు ఆలయం మరోవైపు మైత్రేయ ఆలయం ఉంది. ఈ ఆలయం ఎలా నిర్మించారన్నది ఇప్పటికీ అంతు చిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. దైవ దర్శనం మనకు ప్రశాంతత ఇస్తుంది. దేవుడి కరుణ కోసం భక్తులు ఎంతో కష్టమైనా పడేందుకు ఇష్టపడతారు. కొండలైనా మెట్లైనా తమ ఇష్టదైవాన్ని తెలుసుకుంటూ సునాయాసంగా ఎక్కేస్తారు. సాధారణంగా కొండలపై ఉన్న ఆలయాలు పరిసరాలు అత్యంత సుందరంగా ఉంటాయి. పచ్చని చెట్లు జలపాతాలు ఇలా మనోహరంగా అనిపిస్తాయి. అదే ఒకే కొండ రెండుగా చీలి ఉంటే, రెండు దేవాలయాలు ఉంటే అది ఎంత అద్భుతమో. ఇలాంటి విశేష ఆలయాలు చైనాలోని పులింగ్ పర్వత శ్రేణిలోని ఫంజింగ్షాన్ అనే ప్రాంతంలో ఉన్నాయి. ఈ ఆలయాలకు చేరుకోవాలంటే భక్తులు ఏకంగా 8,000 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. రెండుగా చీలి కొండపైన దక్షిణ భాగం వైపు బుద్ధుడి ఆలయం ఉంటుంది. ఉత్తర భాగంలో మైత్రేయ ఆలయం కొలువై ఉంటుంది. వీటిని కలుపుతూ ఓ బ్రిడ్జ్ సైతం నిర్మితమైంది. ఈ కొండను చేరుకునేందుకు 8,000 మెట్లు ఎక్కే సమయంలో భక్తులకు ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి. మెట్లు ఎక్కుతున్న కష్టాన్ని తెలియకుండా చేస్తాయి. పచ్చని చెట్లు, పక్షుల కిలకిల రావాలు, మెట్లు ఎక్కుతున్న కొద్దీ చేతికి ఆకాశం అందుతున్న అనుభూతి, కాసేపట్లో దేవుడిని దర్శించుకుంటున్నామన్న ఆనందంలో భక్తులు సాహసోపేతమైన ఈ కొండలను అవలీలుగా ఎక్కేస్తుంటారు. అయితే ఆలయాలకు చేరుకునేందుకు హెలికాప్టర్ సౌకర్యం కూడా ఉంది. ఆలయ చరిత్ర ఏంటంటే, క్రీస్తు శకం 7 నుంచి 10 శతాబ్దాల మధ్య చైనాను పాలించిన ట్యాంగ్ రాజులు ఈ ఆలయాలను నిర్మించాలన్నది చరిత్ర చెబుతుంది. అయితే వీటిని అంత ఎత్తులో ఎలా నిర్మించాలన్నది ఎవరికీ అంత చిక్కడం లేదు. ఎంతమంది పరిశోధనలు జరిపినా ఇంకా మిస్టరీగానే ఉంది. మింగ్ క్వింగ్ రాజుల శాసనాలు సైతం ఇప్పటికీ కొండపై ఉన్నాయి. ఈ ఆలయాలను దర్శించుకోవడం సాహసోపేతమే అయినా అధిక సంఖ్యలో భక్తులు వస్తూనే ఉంటారు. చైనా వాసులే కాక విదేశాల నుంచి వచ్చేవారు ఈ కొండను ఎక్కేందుకు ఇష్టపడతారు. ఇక్కడికి సమీపంలోనే ఫింజింగ్ షాస్ నేషనల్ పార్క్ కూడా ఉంది.